నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి మాజారా గ్రామం వరదాపురంలో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా ఎదురు చూసిన ఇళ్ల స్థలాల పంపిణీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని, 18,000 కుటుంబాలకు ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో అనేక మంది ఆర్భాటంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు, కానీ అవి ఎక్కడ ఉన్నాయో తెలియదన్నారు. ఈరోజు అటువంటి సమస్య ఎదురు కాకుండా లేఅవుట్లు వేసి వాటిని ఉపాధి హామీ నిధులతో అభివృద్ది చేసి ఫ్లాట్లుగా విభజించి ఆ ఫ్లాట్ల పట్టాలను ప్రజలకు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు మరియు మండల అధికారులు, వరదాపురం గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో అనేక మంది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చారు, ఆర్భాటంగా మీటింగులు పెట్టారు, ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు మీ చేతిలో ఉండిపోయాయి. ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియదు, లేదా దాన్ని ఎవరు చేసుకుంటున్నారో తెలియదు. అవి కొండ మీద ఉన్నాయో తెలియదు, గుట్ట మీద ఉన్నాయో తెలియదు, వాగులో ఉన్నాయో తెలియదు, వంకలో ఉన్నాయో తెలియదు. కాబట్టి ప్రభుత్వం నాయకులు మాకు వచ్చే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆ పట్టాలు మా చేతిలో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి స్థలాలు చూపించండి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తినవంతగా తిరిగేటువంటి పరిస్థితి, కానీ ఫలితం శూన్యం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అటువంటి సమస్య కానీ అటువంటి పరిస్థితి కానీ తిరిగి పునరావృతం కాకూడదు అన్నటువంటి ఆలోచన చేసి ఈరోజు లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వ భూములు అంటే ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేశాం, ప్రభుత్వ భూములు లేని దగ్గర, ప్రభుత్వ భూములు అందుబాటులో లేని దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు కొనుగోలు చేసి కోట్లాది రూపాయలు వెచ్చించి ఈరోజు వాటికి సంబంధించినటువంటి లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లు ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభజించి మీకు కేటాయించి ఈరోజు మీకు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా చేతిలో పెట్టిన వెంటనే మీరు నేరుగా లేఅవుట్లోకి వెళ్ళి ఇదిగో జగనన్న నాకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం అని నేరుగా చూసుకునేటువంటి విధంగా అవకాశం కల్పించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.